భారతీయ జనతా పార్టీ గతంలో చూసినా ఇప్పుడు చూసినా ఎప్పుడు చూసినా పేద ప్రజల సంక్షోభం సంక్షేమం అంత్యోదయ అనేటువంటి రెండు పదాల కోసమే పనిచేస్తూ వస్తుంది. పేద ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ పేద ప్రజల్ని అప్లిఫ్ట్ చేయడానికి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనేటువంటి నినాదంతో పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో ఒక దళిత ఐఏఎస్ అధికారి, ఈ దేశంలో ఉన్నటువంటి సుమారు 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి కూడా చీఫ్ సెక్రటరీ కాలేదు. ఆ రకంగా చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఒక దళిత అధికారిని, సుదీర్ఘ కాలం పాటు పరిపాలన అనుభవం కలిగినటువంటి ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో పనిచేసిన రిటైర్డ్ అయినటువంటి ఒక అధికారిని తీసుకొచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక అవకాశాన్ని ఇచ్చింది. కాబట్టి విఘ్నులైనటువంటి మంచి ఆధ్యాత్మిక గుణం కలిగినటువంటి తిరుపతి పార్లమెంట్ ఓటర్లకి నేను సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి ఒకటి, మార్పు కోసం మంచి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్కసారి తిరుపతి పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇచ్చి చూడాలని తిరుపతి ఓటర్ మహాశయులకి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అనేక సందర్భాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అది అంతర్వేదిలో జరిగినటువంటి సంఘటన తీసుకున్నా లేదా విగ్రహాల దహనం సంఘటనలు తీసుకున్నా చిన్న చిన్న కేసుల్ని కూడా లా అండ్ ఆర్డర్ని పరిరక్షించాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షించలేక కొన్ని కేసుల్ని సిబిఐకి అప్పగించినామని చెప్పి చేతులు తెలుపుకుంటుంది. లా అండ్ ఆర్డర్ ఈజ్ ప్యూర్లీ ద టాపిక్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. చిన్న సంఘటన జరిగితే ఇన్ని సీసీటీవీలు ఉన్నాయి, ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో నిందితుల్ని అరెస్ట్ చేయలేక సిబిఐకి కేసులు ఇచ్చినామని చెప్పి చెప్పుకోవడమే ఈ ప్రభుత్వం యొక్క అసమర్థతకు చిహ్నంగా మేము భావిస్తూ ఉన్నాం. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేర నియంత్రణ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎందుకు అంతర్వేదిలో జరిగినటువంటి సంఘటనను సిబిఐకి ఇచ్చిందనేది ప్రజలకు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. విగ్రహాలు ధ్వంసం చేస్తే రామతీర్థంలో మీరు కొత్త విగ్రహాలు ఇచ్చి ఉండవచ్చు, భక్తుల మనోభావాలను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేసి ఉంటారు, కానీ అసలు నిందితుల్ని పట్టుకోకుండా కేసుని తప్పుదోవ పట్టించేటువంటి కుట్రని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది అనడంలో నాకైతే ఎట్లాంటి సందేహం లేదు. గతంలో కూడా ఈ రాష్ట్రం లోపల అధికారంలోకి వచ్చే కంటే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక మాటలు చెప్పిండ్రు, అధికారంలోకి వస్తే మంచి పరిపాలన ఇస్తానని చెప్పిండ్రు. వచ్చిన 2 ఏళ్లలో ఎక్కడ స్థలం దొరికితే అక్కడ అన్యమత ప్రచారానికి, అన్యమతానికి సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాలకి కట్టడానికి, వాటి పేరిట భూములను కబ్జా చేయడానికి వారు ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్లో కనీసం ఒక 10% పేద ప్రజల కోసం ఆలోచించిన ఈ పాటికి రాష్ట్రం సుభిక్షంగా అయ్యేది. అట్లా చేయకుండా అది ఒక ఎడ్లపాడును తీసుకున్నా ఇంకో గ్రామాన్ని తీసుకున్నా చాలా స్పష్టంగా స్థలాలు కబ్జా చేయడం, అన్యమత ప్రార్థనా మందిరాలు కట్టడం, ఒక రకంగా ప్రభుత్వం పరిపాలనని పక్కన పెట్టి మత ప్రచారానికి దిగినట్టుగా కనబడతా ఉంది తప్ప ఇంకొకటి కాదు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా పేద ప్రజల సంక్షేమమే అంత్యోదయనే మా లక్ష్యంగా పనిచేసినాం తప్ప ఏ రోజు కూడా ప్రజలకు ఇచ్చిన మాట తప్పలేదు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, సూడో ఇంటలెక్చువల్స్ ఎన్ని అబద్ధాలని ప్రచారం చేసినా ప్రజలు 273 దాల్తలేవు మోడీ గారు మీరు ఇంకా గొప్పగా పరిపాలించండి అని ఆ సంఖ్యను 303కు పెంచిండ్రు. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది 303ని 304 పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంకొక మంచి అవకాశం వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకొని ఆ సంఖ్యను పెంచి ఈ దేశ హితం కోసం మీరందరూ కూడా ఓట్లు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో అనేక మంది రౌడీ రాజుల్ని, అనేక మంది రౌడీ రాజ్యాలను కొనసాగించినటువంటి అనేక ప్రాంతీయ పార్టీలని మట్టి గర్పించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది మాత్రమే. అది సమాజ్వాదీ పార్టీయా, బహుజన సమాజ్ పార్టీయా, ఉత్తరప్రదేశా, ఉల్లూలా, లల్లూలా, బీహార్లా, యూపీలా, త్రిపురలా, 3 దశాబ్దాలు నిరాటంకంగా త్రిపురను పాలించినటువంటి ఎర్రజెండాను కూడా పక్కకు జరిపింది భారతీయ జనతా పార్టీ. ఒక్క దెబ్బతో ఉత్తరప్రదేశ్లో రౌడీ రాజ్యానికి పునాదులు లేకుండా చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. గడ్డి పేరిట కుంభకోణాలు చేసినటువంటి ఉల్లులని లల్లులని మళ్ళీ అడ్రస్ లేకుండా ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని, అవినీతి పాలనని, అవినీతి పరులని ఎండగట్టాలంటే, రౌడీ రాజ్యాన్ని అంతమొందించాలంటే, పరమత పాలనకి వాళ్ళు ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ని తగ్గించాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి
విఘ్నులైనటువంటి తిరుపతి ఓటర్లు భారతీయ జనతా పార్టీకి శ్రీమతి రత్నప్రభ గారికి జనసేన బలపరిచినటువంటి అభ్యర్థి రత్నప్రభ గారికి ఓటేయాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఏ రకంగానైతే మా దుబ్బాక ప్రజలు మార్పు కోరిండ్రో మీ తిరుపతి ప్రజలు కూడా ఆ రకమైనటువంటి మార్పుకి సింబాలిక్ గా తిరుపతిని మాకు అవకాశం ఇయ్యాలని ఇస్తారనేటువంటి సంపూర్ణ విశ్వాసంతో మీ ముందుకు రావడం జరిగింది థాంక్యూ అన్న జగన్మోహన్ రెడ్డి గారి ఒక్క ఛాన్స్ కి భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాలిస్తున్నటువంటి పాలనకి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మీరు దయించి గమనించాలి 2014 లో మాకు ఒక ఛాన్స్ ఇచ్చారు మేము పేదల కోసం పని చేసినాం దేశానికి స్వాతంత్రం వచ్చిన 7 దశాబ్దాల్లో కనీసం టాయిలెట్లు కట్టాలనేటువంటి స్పృహ లేనటువంటి ఈ దేశంలో ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టించినాం కేంబ్రిడ్జ్ లో ఆక్స్ఫర్డ్ లో చదువుకొని వచ్చి ఈ దేశానికి సోషల్ సెక్యూరిటీ ఇవ్వలేనటువంటి అనేక మంది ఆర్థిక మేధావులు ఉన్నటువంటి పాలించినటువంటి పార్టీకి భిన్నంగా ఈ దేశానికి 12 రూపాయలు కడితే సోషల్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు మాకు ఒక్క ఛాన్స్ ఇస్తే దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్నటువంటి రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసినాం ఈ దేశ ప్రజల ఆకాంక్ష ఆర్టికల్ 317 ని రద్దు చేయమన్నారు రద్దు చేసి చూపెట్టినాం తిరుపతిలో కూడా అవకాశం ఇయ్యండి ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాం ఆ స్లోగన్ జగన్మోహన్ రెడ్డి గారి సొంతం కాదు ఆ స్లోగన్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలు కోరుతున్నటువంటి స్లోగన్ గా మీరు భావించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను